हेलो फ्रेंड्स, बोनलेस चिकेन हाफ केजी तो चिकेन पुलाव ఎలా చేయాలో ఒకటి తర్వాత ఒకటి చూపిస్తా. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో రెండు గరిటెలు నెయ్యి వేసుకున్నా, స్టవ్ ఆన్ చేస్తున్నా. ముందర ఆనియన్స్ వేస్తున్నా, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పది పచ్చిమిరపకాయలు, ఒక కట్ట కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా పేస్ట్ చేసుకొని ఈ ఆనియన్స్ లో వేయాలి. టమాటో పులావ్ బిర్యానీ కాబట్టి ముందరే సాల్ట్ వేస్తున్నా, ఒక స్పూన్. ఒక స్పూన్ బిర్యానీ మసాలా, దాల్చిన చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, సాజీరా, జీలకర్ర అన్నీ పౌడర్ చేసుకున్నది ఒక స్పూన్. ఇప్పుడు దీంట్లో హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్, చికెన్ పులావ్కి బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను. ఈ పులావ్లో కొంచెం టమాటో, ఒక కప్పు పెరుగు, నిమ్మరసం వేస్తే ఒక హాఫ్ ఎన్ అవర్ ఉడకాలి. చికెన్ ఉడికింది. ఇప్పుడు హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. ఒక పెద్ద గ్లాసు నీళ్ళు వేస్తాను. పెద్ద గ్లాస్ నీళ్ళు వేసాను. పులావ్ కాబట్టి పొడి పొడిగా లేకపోయినా కూడా బాగుంటుంది, కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట. టమాటో వేసే కాబట్టి ఆంధ్ర స్టైల్ అన్నమాట ఇది. బోన్లెస్ చికెన్తో టమాటో వేసి పులావ్ అన్నీ వేసేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వస్తే చాలు. 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేయాలన్నమాట. చికెన్ పులావ్ రెడీ అయ్యింది. మూత తీస్తున్నా వేడి వేడిగా. సూపర్ అయిపోయింది. చికెన్ పులావ్ రెడీ, బోన్లెస్ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది.